నమస్కారం. సీకే న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. మహిళా కానిస్టేబుల్ సమాజ సేవలో పునరంకితం కావాలి. పాస్అవుట్ పెరేడ్ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పిఎస్ ప్రద్యుమ్న పిలుపు. చిత్తూరు డిఎస్ఏ మైదానంలో ఉత్కంఠ భరితంగా సాగుతున్న 32వ ఫెడరేషన్ జాతీయ స్థాయి బాస్కెట్బాల్ పోటీలు. వరుస విజయాలతో ముందుకు వెళుతున్న తమిళనాడు మహిళా జట్టు. చిత్తూరు జిల్లా తొట్టంబేడు మండలంలో ఉరుములతో కూడిన భారీ వర్షం, పిడుగుపాటుకు 3 యువకులు మృతి. విఆర్ఓలకు వెంటనే పదోన్నతులు కల్పించాలి. కలెక్టరేట్ ఎదుట ధర్నా కార్యక్రమంలో విఆర్ఓ సంఘం జిల్లా అధ్యక్షుడు బాలాజీ రెడ్డి డిమాండ్. ఈనాటి వార్తల్లోని వివరాలు. మహిళలు ఓ శక్తివంతులు. మీరు అనుకుంటే ఏదైనా సాధిస్తారు. మీకు సాటి లేరెవ్వరు. శాంతి భద్రతల పరిరక్షణలో ఉన్నత లక్ష్యాలతో మీరు వ్యవహరించాలి. సమాజాన్ని మార్చగలిగే శక్తి మీకుంది. మీ క్రమశిక్షణతోనే పోలీస్ శాఖపై ప్రజల్లో మరింత నమ్మకం ఏర్పడుతుందని జిల్లా కలెక్టర్ పిఎస్ ప్రద్యుమ్న మహిళా కానిస్టేబుల్స్ను కోరారు. ఈరోజు చిత్తూరు డిటిసిలో శిక్షణ పూర్తి చేసుకున్న మహిళా కానిస్టేబుల్స్కు పాస్అవుట్ పెరేడ్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ పిఎస్ ప్రద్యుమ్న ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. శిక్షణ కాలంలో నేర్చుకున్న అంశాలను పరిగణలోకి తీసుకుని విధి నిర్వహణలో ఉన్నతంగా వ్యవహరించాలని చిత్తూరు జిల్లా కలెక్టర్ పిఎస్ ప్రద్యుమ్న కోరారు. శుక్రవారం జిల్లా పోలీస్ శిక్షణ కేంద్రంలో శిక్షణ పూర్తి చేసుకున్న మహిళా పోలీస్ కానిస్టేబుళ్లకు పాసింగ్ అవుట్ పెరేడ్ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ మాట్లాడుతూ, నిత్యం ప్రజల మధ్య విధులు నిర్వహించే పోలీసులు ప్రజల అభిమానాన్ని చూరగొనాలన్నారు. శిక్షణ ముగించుకున్న మహిళా కానిస్టేబుళ్లు సమాజ సేవలో పునరంకితం కావాలని, తద్వారా మెరుగైన సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలన్నారు. శిక్షణ కాలంలో ఆవలింపు చేసుకున్న అంశాలను విధి నిర్వహణలో గుర్తెరగాలన్నారు. శిక్షణ కాలంలో వృత్తి నైపుణ్యత, మానవ సంబంధాలు, భావ వ్యక్తీకరణ, మానసిక స్థితి తదితర అంశాలపై పూర్తి శిక్షణనిచ్చారని తెలిపారు. ఎస్పీ రాజశేఖర్ బాబు మాట్లాడుతూ, చిత్తూరు పోలీస్ శిక్షణ కేంద్రంలో 6వ బ్యాచ్లో 249 మంది మహిళా కానిస్టేబుళ్లకు శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. క్షేత్రస్థాయిలో పరిశీలన, శారీరక దారుఢ్యము, బేస్ క్యాంప్ శిక్షణ తదితర అంశాలపై శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ రాధిక, డిఎస్పీలు దేవదాసు, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. చక్కటి ప్రదర్శనతో పెరేడ్ ఫీల్ ఆఫ్ ప్రోగ్రామ్ చేస్తున్నారు మన మహిళా పోలీసులు. చక్కటి అభివాదం చేస్తూ ఈరోజు మీ యొక్క జీవితంలోనే ఒక అద్భుతమైనటువంటి రోజు. ఏ విధంగా స్కూల్లో కానీ కాలేజ్లో కానీ రిజల్ట్స్ వచ్చినప్పుడు, పాస్ అయినప్పుడు, ర్యాంక్ వచ్చినప్పుడు ఏ విధంగా సంతోషిస్తామో, ఏ విధంగా ఒక మంచి భావన కలిగి ఉంటుందో, అదేవిధంగా
లేదంటే అంతకంటే ఎక్కువ ఈరోజు సంతోషించాల్సినటువంటి ఒక దినం. ఎందుకంటే ఈ రోజు తర్వాత మీరు ఫీల్డ్కి వెళ్ళి మీ యొక్క బాధ్యతల్ని మీరు నిర్వహించబోతున్నారు. అందువల్ల ఆ ఒక్క విషయాన్ని మీరు గుర్తించి మీరు ఏమైతే మీరు ఇండోర్ అవుట్డోర్ ట్రైనింగ్ పొందారో దాన్ని బాగా మీరు ఫీల్డ్లో అప్లై చేసి మీరు అందరికీ మంచి పేరు, మీ ఆర్గనైజేషన్ మంచి పేరు తీసుకురావాలని ఈ సందర్భంలో నేను కోరుతున్నాను. యాదృచ్ఛికమైన మీ యొక్క గురుతర బాధ్యతను గుర్తిస్తుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఎందరో అభాగ్యులు, అభాగ్యమైన మహిళలు పోలీస్ సేవల గురించి తాపత్రయపడిన సందర్భంలో మీరు చేయాల్సిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి. ఒకందుకు నాకు చాలా గర్వంగా ఉంది. ఈ 9 నెలల్లో బీటీసీ చిత్తూరులో అద్భుతంగా మీరు మీ యొక్క ట్రైనింగ్ అనేది, శిక్షణ అనేది పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా శ్రీమతి జిఆర్ రాధిక ప్రిన్సిపాల్ డీటీసీ గారికి నా యొక్క అభినందన తెలియజేస్తున్నాను. ఎందుకంటే మిగతా డీటీసీలో కంటే కూడా విభిన్నంగా ఇక్కడ శిక్షణ ఇవ్వడం జరిగింది. అందరినీ కూడా డ్రైవింగ్లో ఇన్వాల్వ్ చేయడం జరిగింది. అందరికీ సున్నం నేర్పించడం జరిగింది. ఐపీసీ, సిఆర్పీ అన్ని సబ్జెక్ట్స్లో నిష్ణాతులుగా తయారు చేయడం జరిగింది. అదేవిధంగా శారీరక దారిద్ర్యాన్ని మీకు ఇవ్వడం జరిగింది. సాంకేతికను జోడించి ఈరోజు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. చిత్తూరులో 32వ ఫెడరేషన్ జాతీయ స్థాయి బాస్కెట్బాల్ పోటీలు ఉత్కంఠ భరితంగా కొనసాగుతున్నాయి. జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ మైదానంలో సాగుతున్న బాస్కెట్బాల్ పోటీల్లో నువ్వా నేనా అంటూ అన్ని జట్లు తలపడుతున్నాయి. తమిళనాడు మహిళా జట్టు వరుస విజయాలతో 3వ మ్యాచ్లోనూ జయభేరి మోగించింది. అయితే ఆంధ్ర పురుష జట్టు హర్యానా చేతిలో ఓటమి పాలైంది. కాగా ప్రస్తుతం బెంగళూరు, హర్యానా పురుష జట్లు తలపడుతున్నాయి. చిత్తూరు జిల్లాలో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న 32వ ఫెడరేషన్ జాతీయ స్థాయి బాస్కెట్బాల్ పోటీలు తీవ్ర ఉత్కంఠతను రేపుతున్నాయి. వివిధ రాష్ట్రాల నుంచి పోటీల్లో తలపడేందుకు వచ్చిన జట్లు నువ్వా నేనంటూ అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నాయి. శుక్రవారం ఉదయం ప్రారంభమైన మహిళల విభాగంలో కేరళ రాష్ట్ర జట్టు చండీగఢ్ రాష్ట్రంపై విజయ కేతనం ఎగురవేసింది. అలాగే హర్యానా జట్టుపై బెంగళూరు మహిళా జట్టు పైచేయి సాధించింది. వరుసగా విజయాలతో జోష్ మీదున్న తమిళనాడు మహిళా జట్టు 3 మ్యాచ్లలో కర్ణాటక రాష్ట్ర జట్టును చిత్తు చేసింది. ఇక పురుషుల విభాగంలో ఆంధ్రప్రదేశ్ జట్టు హర్యానా జట్టు చేతిలో ఓటమి పాలుకాగా డెహ్రాడూన్ జట్టు కేరళపై విజయం సాధించింది. ప్రస్తుతం బెంగళూరు, హర్యానా జట్లలో పోటీలున్నాయి. ఈ జాతీయ స్థాయిలో పోటీలను బాస్కెట్బాల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు చంగరాయ నాయుడు పర్యవేక్షిస్తున్నారు. క్రీడాకారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సెట్విన్ సీఓ లక్ష్మి, డిఎస్డిఓ సుదర్శన్ నాయుడు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రస్తుతం విజయం సాధించిన బాస్కెట్బాల్ జట్లు శనివారం సెమీఫైనల్స్లో తలపడనున్నాయి. రాణికి జ్యోతి రాణి ఆంధ్రప్రదేశ్ జ్యోతి ఎట్ వస్తామండి ముందుకి పైన లోపల I am left 4 minutes. Vijay. ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలని జిల్లా కలెక్టర్ కార్యాలయం మీదట వీఆర్ఓలు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రత్యేక హోదాతోనే సాధ్యమని ఏపీ వీఆర్ఓల సంఘం జిల్లా అధ్యక్షులు బాలాజీరెడ్డి తెలిపారు. శుక్రవారం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జిల్లా కలెక్టర్ కార్యాలయం మీదట ప్రత్యేక హోదా సాధన కోసం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రుల హక్కు ప్రత్యేక హోదా అని తెలిపారు. వీఆర్ఓలకు పదోన్నతులు కల్పించాలని కోరారు. గత కొన్ని సంవత్సరాలుగా వీఆర్ఓలు ప్రమోషన్లు లేక వెట్టి చాకరీ చేస్తున్నారని తెలిపారు. అర్హత ఉన్న వారందరికీ పదోన్నతులు కల్పించాలని డిమాండ్ చేశారు. క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న వీఆర్ఓలకు బయోమెట్రిక్ విధానం నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరారు.
ఖాళీగా ఉన్న విఆర్ఓ పోస్టులను భర్తీ చేయాలని కోరారు. న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని, లేని పక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రామచంద్రయ్య, జిల్లాలోని విఆర్ఓలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మేము మా విఆర్ఓలు దాదాపు 2006 నుంచి ఇప్పటి వరకు గ్రామ రెవెన్యూ అధికారులుగానే ఉన్నాము. గతంలో మాకు 2008 ప్రభుత్వం హానరేరియం నుంచి మాకు పర్మనెంట్ స్కేల్ ఫిక్స్ చేశారు. ఆ రోజుల్లో మాకు రికార్డ్ అసిస్టెంట్ కాకుండా, జూనియర్ అసిస్టెంట్ కాకుండా మిడిల్లో మాకు స్కేల్ ఫిక్స్ చేశారు. 2014 మాకు పిఆర్సీలో జూనియర్ అసిస్టెంట్ స్కేల్ కూడా ఇచ్చారు. ఆ స్కేలు జూనియర్ అసిస్టెంట్ క్యాడర్ అనేది పెట్టకుండా ఇచ్చారు. అప్పటి నుంచి కూడా మేము మా ప్రమోషన్ల కోసం రాష్ట్రంలో సీసీఎల్ఏ గారి కావచ్చు, మా రాష్ట్ర కమిటీ ద్వారా కూడా చీఫ్ సెక్రటరీకి, ముఖ్యమంత్రి వర్యులు కూడా తెలియజేయడం జరిగింది. అయితే అప్పటి నుంచి కూడా ఈ రోజు వరకు కూడా విఆర్ఓలు డిగ్రీలు, పీజీలు, బీటెక్లు, ఎంబీఏలు ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. దాదాపు 10 సంవత్సరాలుగా ఒకే క్యాడర్లో పనిచేయడం వల్ల క్వాలిఫికేషన్ ఉన్నా కానీ ప్రజలకు సేవ చేయడానికి హైయర్ ప్రమోషన్స్ మాకు రాలేదు. అదేవిధంగా ఆ ఉద్యమాన్ని మేము దాదాపు 4 సంవత్సరాలుగా అర్జీలు ఇచ్చి అలసిపోయి, అది మాకున్న బయోమెట్రిక్ విధానము, బయోమెట్రిక్ విధానంలో తెల్లవారితో వెళ్ళి ఆఫీసులో ఫింగర్ ప్రింట్ పెట్టినట్లయితే మారుమూల గ్రామాల్లో మా విఆర్ఓలు పనిచేసేటప్పుడు అక్కడికి వెళ్ళి మళ్ళీ వర్క్ చేసి ఈవినింగ్ మళ్ళీ మండల హెడ్ క్వార్టర్స్కి వచ్చి ఫింగర్ ప్రింట్ పెట్టి మళ్ళీ వెళ్ళడానికి చాలా ఇబ్బందులు పడుతున్నాము. అందరికీ కూడా బీపీలు, షుగర్లు వచ్చి చాలా ఇబ్బంది. ఎలాంటి ఇబ్బందులు అంటే కొన్ని మానసికంగా చెప్పలేక అసలు హాస్పిటల్లో అడ్మిట్ అయిన వాళ్ళు 2-3 ఇయర్స్గా దాదాపు 20-25 మెంబర్స్ ఉన్నారు. ఈ నెల 16వ తేదీన నూతన టీటీడీ పాలక మండలి మొదటి సమావేశం నిర్వహించబోతున్నామని టీటీడీఈఓ అనిల్ కుమార్ సింఘాల్ పేర్కొన్నారు. స్థానిక అన్నమయ్య భవన్లో డైలీవరీ ఈఓ కార్యక్రమం నిర్వహించిన ఈఓ భక్తులతో మాట్లాడి వారి వద్ద నుంచి ఫిర్యాదులు, సూచనలు స్వీకరించారు. పలువురు టీటీడీ హెల్ప్ లైన్కు కాల్ చేస్తే దురుసుగా ప్రవర్తిస్తున్నారని ఫిర్యాదు చేశారు. వాటిపై సమీక్ష చేసి మరలా పునరావృతం కాకుండా తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు. 2017 ఏప్రిల్ నాటికి 23,15,464 మంది స్వామివారిని దర్శించుకోగా, 2018 ఏప్రిల్ నాటికి 21,44,039 మంది మాత్రమే దర్శించుకున్నారు. గత ఏడాది కంటే ఈ ఏడాది భక్తులు 7% తక్కువ మంది స్వామివారిని దర్శించుకున్నారని ఈఓ తెలిపారు. శ్రీవారి టైం స్లాట్ దర్శనం పూర్తి స్థాయిలో నిన్నటి నుంచి అమల్లో ఉంచామని, ఎస్ఎస్డిపై భక్తులకు పూర్తి అవగాహన తెచ్చే విధంగా చర్యలు తీసుకుంటామని ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. అంటే ఆ షీట్ యాజిట్గా మీకు ఇస్తాను నేను. సో దాంట్లో మన 2015-16, 16-17, 17-18 ఈ 3 సంవత్సరాలు 9 ట్రస్ట్ డేటా అంతా కూడా ఇచ్చాను. ఓవరాల్ మనం చూసుకున్నట్లయితే మెయిన్గా మనకి అన్నప్రసాదం ట్రస్ట్లో దాదాపు 8 కోట్లు పెరిగింది లాస్ట్ ఇయర్ మీద. అదేవిధంగా గో సంరక్షణ ట్రస్ట్లో 14 కోట్లు లాస్ట్ ఇయర్ మీద పెరిగింది. అట్లాగా వేద పరిరక్షణ ట్రస్ట్ మీద కూడా ట్రస్ట్లో కూడా 4.5 కోట్లు లాస్ట్ ఇయర్ మీద ఎక్కువ డబ్బులు భక్తులు డొనేట్ చేశారు. అట్లాగా ఆ ట్రస్ట్ వివరాలు, లాస్ట్ 3 ఇయర్ డొనేషన్స్, టోటల్ కార్పస్ ఇప్పుడు వరకు నా దగ్గర ఉన్నది. దాంట్లో మెయిన్గా అన్నప్రసాదం ట్రస్ట్ ఏమో 934 కోట్లు ఉన్నాయి ఓవరాల్ పుట్ టుగెదర్. ప్రాణదానం ట్రస్ట్లో ఏమో 237 కోట్లు ఉన్నాయి. దర్శనం ఆల్ పుట్ టుగెదరు గత సంవత్సరం 23,15,464 మంది దర్శనం చేస్తున్నట్లయితే, ఈసారి 21,40,439 మంది స్వామివారిని దర్శించుకున్నారు. అంటే ఏప్రిల్ నెలలో 7.6% డిక్రీస్ ఇన్ ది నెంబర్ ఆఫ్ దర్శన్స్. లడ్డు ప్రసాదం చూసుకున్నట్లయితే 7% భక్తులు తగ్గించిన, 5% లడ్డు ప్రసాదము డిస్ట్రిబ్యూషన్ పెరిగింది. అదేవిధంగా హుండీ కలెక్షన్ మీరు చూసుకున్నట్లయితే అంతకుముందు 79.32 కోట్లు కలెక్షన్ అయితే ఈసారి 87.27 కలెక్షన్స్, అంటే 7.95 క్రోర్స్ కలెక్షన్ పెరిగింది. అంటే 10% ఎక్కువ డబ్బులు వారు హుండీలో వేసుకోవడం జరిగింది. టీటీడీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో కూడా ఏదైతే బిల్డింగ్స్. చిత్తూరు జిల్లా తొట్టంబేడు మండలంలో గురువారం రాత్రి ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం పడింది. వర్షంతో పాటు శాంబయ్యపాళ్ళం గ్రామం వద్ద భారీ పిడుగు పడింది.
ఈ పిడుగుపాటు వల్ల చెట్టు కిందనున్న ముగ్గురు యువకులు మృత్యువాత పడ్డారు. విషయం తెలుసుకున్న విపత్తు నివారణ సంస్థ ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను శ్రీకాళహస్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చిత్తూరు జిల్లాలో గురువారం రాత్రి భారీ వర్షం కురిసింది. విస్తారంగా పడిన వర్షాలకు జిల్లాలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పడమటి మండలాల్లో పంట నీట మునిగింది. మరికొన్ని చోట్ల పిడుగులతో భారీ వర్షం కురిసింది. ఈ క్రమంలో జిల్లాలోని తొట్టంబేడు మండలం సాంబయ్యపాలెంలో భారీ పిడుగు పడింది. ఈ ఘటనలో చెట్టు కింద నిల్చున్న ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. విషయం తెలుసుకున్న విపత్తు నివారణ సంస్థ మృతదేహాలను శ్రీకాళహస్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పిడుగుపాటుతో మునేంద్ర, దాసిరెడ్డి, గురవరెడ్డి మృతి చెందినట్లు పోలీసులు ధృవీకరించారు. కాగా విపత్తు నివారణ సంస్థ వర్షం సమయంలో బయటకు రావద్దని పదే పదే హెచ్చరికలు జారీ చేస్తున్నా ప్రజలు పాటించకపోవడంతో ఇలాంటి ఘటనలు పునరావృతమవుతున్నాయి. ఇకనైనా చిత్తూరు జిల్లా ప్రజానీకం వాతావరణ శాఖ హెచ్చరికలు పాటిస్తారని ఆశిద్దాం. చనిపోయిన వాళ్ళు మా చిన్నాయన కొడుకు ఒక అబ్బాయి దశరథ రెడ్డి, ఇంకొక అతను వచ్చి గురవారెడ్డి, ఇంకొక అతను వచ్చి మునేందర్ రెడ్డి. వీళ్ళు ముగ్గురు మా ఊరు వాళ్ళే, మా దాయదులే. కానీ వీళ్ళు గుర్రు కొనుక్కునే దానికి ఇట్లా కాలంగి రూట్లో పోయేసి తిరుగుదల వస్తూ ఉండేటప్పుడు సాయంకాలం 7:30 ఆ టైంలో వర్షానికి చెట్టు కింద బండారు, చెట్టు కింద నిలబడ్డారు. ఆ చెట్టు మీద పిడుగు పడడం వల్ల ముగ్గురు అక్కడ కలిగినారు. కానీ అది చీకటైన వాళ్ళకల్లా ఎవరు గుర్తించలేకపోయినారు. తెల్లారి ఆ రోడ్లో వాకింగ్ గుర్తించి వాళ్ళ జోబీలో ఉండే ఐడి కార్డు వల్ల ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వాళ్ళతో మేము మా గ్రామస్తులు కుటుంబ సభ్యులు అందరం వచ్చి బాడీలను గుర్తించడం జరిగింది. అంతలేక పోలీసు వారు వచ్చి ఆ బాడీల్ని పోస్ట్ మార్టం కోసం గవర్నమెంట్ ఆఫీస్ జరిగినారు. కానీ ఆ దశరథ రెడ్డి అనే అబ్బాయికి ఇద్దరు పిల్లకాయలు, చిన్నపిల్లలు, వాళ్ళ భార్య వాళ్ళు ఆర్థికంగా చాలా పేదవాళ్ళు. టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యురాలుగా స్వప్న మునంగతివార్ ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. మహారాష్ట్రకు చెందిన శ్రీమతి ఎం స్వప్న శుక్రవారం తిరుమలలోని శ్రీవారి ఆలయంలో టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యురాలుగా ప్రమాణ స్వీకారం చేశారు. తిరుమల జేఈఓ కె శ్రీనివాసరాజు ఉదయం 9 గంటలకు ఎం స్వప్నతో ప్రమాణం చేయించారు. శ్రీవారిని దర్శించుకున్న అనంతరం రంగనాయకుల మండపంలో స్వప్నకి వేద పండితులు వేదాస్తి రుచనం చేశారు. స్వామివారి తీర్థప్రసాదాలు, చిత్రపటాన్ని వారికి తిరుమల జేఈఓ కె శ్రీనివాసరాజు అందించారు. ఈ సందర్భంగా ఆలయం వెలుపల శ్రీమతి స్వప్న మీడియాతో మాట్లాడుతూ శ్రీవారికి సేవలు అందించే అవకాశం తనకు రావడాన్ని అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు. శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆశీస్సులతో సామాన్య భక్తులకు మెరుగైన సేవలు అందించేందుకు తన వంతు కృషి చేస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవోలు హరీంద్రనాథ్, బాలాజీ ఇతర అధికారులు పాల్గొన్నారు. वन तिरुपति बालाजी हमारा श्रद्धा स्थान है. हम साल में 2-3 बार तिरुपति मंदिर आते हैं. हर साल हमारी शादी की सालगिरह हम यही मनाते हैं. यहाँ हमें मन की शांति, समाधान, आनंद सब कुछ मिलता है. ऐसे जगत के सबसे बड़े और जागृत देवस्थान की बोर्ड मेंबर होने का मुझे अवसर मिला. ये बड़े सौभाग्य की बात. ईनाट वार्ता मुगिंचे मुंदु मुख्य अंशाल मरोसारे. మహిళా కానిస్టేబుల్స్ సమాజ సేవలో పునరంకితం కావాలి. పాస్అవుట్ పెరేడ్ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పిఎస్ ప్రద్యుమ్న పిలుపు. చిత్తూరు డిఎస్ఏ మైదానంలో ఉత్కంఠ భరితంగా సాగుతున్న 32వ ఫెడరేషన్ జాతీయ స్థాయి బాస్కెట్బాల్ పోటీలు. వరుస విజయాలతో ముందుకు వెళుతున్న తమిళనాడు మహిళా జట్టు. చిత్తూరు జిల్లా తొట్టంబేడు మండలంలో ఉరుములతో కూడిన భారీ వర్షం, పిడుగుపాటుకు ముగ్గురు యువకులు మృతి. విఆర్ఓలకు వెంటనే పదోన్నతులు కల్పించాలి. కలెక్టరేట్ ఎదుట ధర్నా కార్యక్రమంలో విఆర్ఓ సంఘం జిల్లా అధ్యక్షుడు బాలాజీరెడ్డి డిమాండ్. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ రేపు ఇదే సమయానికి సీకే న్యూస్లో కలుసుకుంటాం. అంతవరకు సెలవు. నమస్కారం.